మాజీ ముఖ్యమంత్రి ఇంటి చేసిన రోడ్డు. మీరు ఇది అతిక్రమించిన ఆటానికి లేదు. రెండు, మీరు జడ్ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రావాలంటే పోలీసు మా సెక్యూరిటీని అడగకుండా వచ్చారు? మా సెక్యూరిటీ వాళ్ళు అలౌ చేశారా? మీరు అతిక్రమించారా? ఎవరి తప్పు తేలాలి. ఇప్పుడు రండి, మా సిఎస్ వన్ పిలవండి. మీరు ముందు ఇక్కడ నుంచి రోడ్డు ఎక్కించండి. మీరు దయచేసి వెళ్ళండి. మా ఇంటి మేరకు వచ్చి మీరు మస్తు కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కూడా అలౌ చేయట్లేదు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు, ఇది పోలీస్ చేసే విధి నిర్వహణ కాదు. మరీ ప్రభుత్వానికి ఇంత లొంగిపోయిన అవసరం లేదు. ఈ కాకీ యూనిఫామ్ కి అవమానం తావద్దు. దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నాం. ఈ కాకీ యూనిఫామ్ కి అవమానం స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో జరగలేదు, ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడు జరగలేదు. దయచేసి మీరు వేసుకున్న యూనిఫామ్ కి, ఉద్యోగంలో చేరేటప్పుడు మీరు చేసిన ప్రమాణానికి న్యాయం చేయాలని రాష్ట్రంలో పోలీస్ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కనీసం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి స్వతంత్ర భారతంలో ఎక్కడ ఉందా చెప్పండి? ఏ రాష్ట్రంలో ఉందా? కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చినోడి తన్నిలో అనేస్తారా? మీరు కూడా యూనిఫామ్ తీసేసాక ఒక రోజుకి మీరు పరుగులు అవుతారు కదా. అయినప్పుడు మీకు ఆ ట్రీట్మెంట్ వస్తే, లేదు యూనిఫామ్ లేని మీ బంధువులకి ట్రీట్మెంట్ వస్తే మీకు ఎంత బాధ ఉంటుందండి? ఇది పద్ధతి కాదండి. మీరు ఇంత మొండి వైఖరిగా ఇట్లా చేయటం న్యాయం కాదు. మేము చేస్తేనే కేసులు. మరి మీరే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఎట్లా చేస్తారు? దుర్గాప్రసాద్ గారు, మీరు మాట ఇచ్చారు ఇక్కడ ఉంటుంది న్యాయం కాదని, మీరు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ నుంచి మీరు పోట్లేదు. అయ్యో, నోటితో మాట్లాడుతున్నారు, నొసుడితో ఎక్కిరిస్తున్నారు. ఇప్పుడే మీరు మాట, మీరు బ్రేక్ఫాస్ట్ లేదు, ఇప్పుడే మీరు మాట చెప్పారు. మేము ఇక్కడ ఉంటాం న్యాయం కాదు, మేము వెళ్తున్నాం అన్నారు. అన్నాక మళ్ళా ఫైట్ ఫోన్ మాట్లాడుతున్నారు తప్ప మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయట్లేదు. సార్, రాకపోతే ఎందుకు వచ్చారు? ఇది అతిక్రమించడమా కాదా? మన ఇంట్లోకి అక్కడ మీకు పోస్ట్ ఇచ్చింది, మీ ఉద్యోగ బాధ్యత ఏంది? మీ ఉద్యోగ బాధ్యత ఏంది? నేను వస్తే మా పిఏని గేట్ దగ్గర ఆపారు. మరి వీళ్ళ అనుమతి ఎవరికి ఇచ్చారు? సొంత మనుషులు ఇరవై. నువ్వు దుర్గాప్రసాద్ గారు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలి, తెలిసిందా? నువ్వు పిలిపిస్తావా లేదా? గేట్ దగ్గర చెప్పు, చెప్పు, బ్రేక్ఫాస్ట్ చేయాలి మా వాళ్ళు. ఇక్కడ ఏముందండి? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.